ఒక నాయకుడు నిద్రపోతున్న అభివృద్ధిని తట్టిలేపాడు. సమస్యల పరిష్కారం కోసం తాను వారధయ్యాడు. వేసే అడుగులకు తాను దారైనాడు. చీకట్లో నడిచే ఊరికి తాను దీపమయ్యాడు. ప్రతి పనిలో తాను శిలాపల్కమయ్యాడు. ఊరి ప్రజల గుండెల్లో చెదిరిపోని ముద్రయ్యాడు. ఊరి బావు కోసం సహాయం చేసే చేతులకు తాను దిక్సూచయ్యాడు. మరి ఆ నాయకుడు ఎవరు? మరి ఆ ఊరేంటి? ఆ ఊరి బావు కోసం సాయం చేసిన వ్యక్తులు ఎవరో ఒకసారి తెలుసుకుందాం రండి. ఇప్పుడు గుర్రలగొండి హై స్కూల్ దగ్గర ఉన్నాము. ఇది ఇటీవల 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఇది ఎంతో మంది విద్యావేత్తలు అందించడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే డిజిటల్ విద్యా విధానం కూడా అమల్లో ఉంది. మరి ఈ డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరో ఒకసారి మన టీచర్ని అడిగి తెలుసుకుందాం రండి. సార్, ఈ డిజిటల్ క్లాస్ రూమ్ ఎవరు నిర్మించారు? దీనికి కృషి చేసింది ఎవరో చెప్తా. పాఠశాలలో 50 సంవత్సరాల వసంతాల సందర్భంగా గ్రామస్తులు, సర్పంచ్ చైర్మన్, గ్రామ యువకులు అందరూ కలిసి ఒక యూనిట్గా తయారయ్యి రాగి గంగారాం గారు అనేటువంటి సర్పంచ్ గారు స్పందించి ఎంత అవసరమవుతుంది అంటే దానికి అనుకూలమైన డబ్బులు మేము పంపిస్తాము, మీరు నిర్మించుకోవాలని చెప్పారు. నవేడేస్ అంత టెక్నాలజీ ప్రధానంగా నడుస్తుంది కాబట్టి ఆ డిజిటల్ క్లాసుల ద్వారా పిల్లలకి ఉత్సాహం ఉంటుంది, వాళ్ళకు ఎంకరేజ్మెంట్ బాగా ఉంటుంది. బొమ్మల ద్వారా, పాటల ద్వారా, ఈ విధంగా పాఠాలు బోధించడం ద్వారా పిల్లల్లో పెద్ద ఆసక్తి కనబడి పాఠాలు బాగా వినడానికి ఆస్కారం. మాకు డిజిటల్ క్లాస్ల వల్ల పాఠాలు బాగా అర్థమవుతున్నాయి. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మనం ఇప్పుడు గుర్రలగొంది గిడ్డంగుల దగ్గర ఉన్నాము. దీన్ని 5000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో దీన్ని నిర్మించడం జరిగింది. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసింది ఎవరో ఇక్కడ ఉన్న వ్యక్తులను అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే బాబు. ఇది ఎవరు కట్టించారు? ఎరికేనా? హరీష్రావు కట్టించారు. మరి దీనికి కృషి చేసింది ఎవరు? మొత్తం గ్రామ సర్పంచ్ అంజనేయ గారు, ఎంప్రెస్ మలేషన్ గారు. మరి ఎట్లుంది మరి మీకు? చాలా మంచిగుంది. ఒక 50 మంది దాకా ఉపాధి కలిగింది ఇక్కడ. మాకు 50 మంది దాకా చేస్తారు ఇక్కడ? ఇక్కడ అంతా పర్ఫెక్ట్ అయ్యా? పర్ఫెక్ట్. ఇక్కడ గ్రామ ప్రజలకు అందరికీ అనుగుణంగా కళ్యాణ మండపం కట్టడం కూడా జరుగుతుంది. మనం ఇప్పుడు గుర్రలగొండి శ్మశాన వాటిక దగ్గర ఉన్నాము. ఇక్కడ 10,000 మొక్కలతో స్వర్గాన్ని తలపించేలా దీని నిర్మాణం జరిగింది. మరి ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేసింది ఎవరో ప్రజల మాటలోనే తెలుసుకుందాం రండి. నమస్తే బాబు. ఏం చేస్తావాడా? ఇదంతా చేసింది అంతేనా? అన్నట్టు ఇక్కడ లైబ్రరీ సదుపాయం కూడా ఉంది. ఇక్కడ అన్ని రకాల బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. మరి ఈ గ్రంథాలయాన్ని కట్టించింది ఎవరు, ఈ గ్రంథాలయాన్ని కృషి చేసింది ఎవరు మన విద్యార్థులని తెలుసుకుందాం రండి. ఇది కట్టించింది ఎవరు లైబ్రరీ? మా గ్రామాన్ని దత్తత తీసుకున్న రవీంద్ర రావు సార్ గారు ఇది కట్టించారు. దీనికి మా మినిస్టర్ గారు హరీష్ రావు గారు, అలాగే మా సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు ఎంతో కృషి వల్ల మాకు ఈ లైబ్రరీ కట్టించారు. ఈ లైబ్రరీ ఎట్లా? లైబ్రరీ చాలా
అనుగుణం ఉంది. అది ప్రతి స్టూడెంట్ ఇక్కడ చదువుకోవడానికి, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ కావడానికి ఈ లైబ్రరీ మాకు అన్ని బుక్స్ అందుబాటులో ఉంచాలి. ఇందులో ఇప్పుడు బాగుంది. ఇంతకుముందు మేము సిద్ధిపేట వెళ్ళి చాలా కష్టాలు పడేవాళ్ళం. ఒక లైబ్రరీలో కూర్చోవడం చదవడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మాకు ఈ లైబ్రరీ ఉండడం వల్ల ప్రతి స్టూడెంట్కు ప్రతి బుక్ ఇక్కడ అందుబాటులో ఉండడం వల్ల మేము ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్కు బాగా ప్రిపేర్ అవుతున్నాం. ఇక్కడ గురుకుల పాఠశాల కూడా నిర్మాణంలో జరుగుతున్నది. ఇక్కడ విద్యుత్కు సంబంధించిన సెక్షన్ ఆఫీస్ కూడా నిర్మాణంలో జరుగుతున్నది. ఈరోజు సిద్దిపేట జిల్లాలో మా తురాలగుంది గ్రామము అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుంది. దీనికి కారణమైన మా మంత్రి హరీష్ రావు గారు, మరియు మా సర్పంచ్ ఆంజనేయులు గారు, మా ఎంపీటీసీ మల్లేశం గారు, మరియు మేము ఎంతో కృతజ్ఞత పడి ఉంటాము మా రవీంద్రరావు సార్ గారు. మా గ్రామాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేస్తున్నారు. సర్పంచ్ బట్టి ఊరు మంచిగా, సర్పంచ్ మంచిగా పడితే ఊరు బాగుంది. భర్త లేడు, చిన్న పిల్లలు, నాన్న లేడని తాత సాయం చేసి ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఫీకర్ లేకుండా అన్ని సాగ గ్రామంలో పనులు జరుగుతున్నాయి. ఎలాంటి ఫీకర్ లేకుండా హాయిగా ఉన్నాము. ఊరికి సర్పంచ్ మంచి చేసిండు. గురాలగుంది గ్రామ అభివృద్ధిలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాత్ర చాలా కీలకంగా ఉంది. అన్ని ఆయన ఎక్కిన నుంచి ఊళ్ళందరూ అన్ని బాగుపడ్డాయి, మంచిగా. మా సర్పంచ్ ఏబట్టి మా ఊరు డెవలప్ అయింది. మా ఊరు మంచిదే, సర్పంచ్ మంచివాడే. మా గురాలగుంది గ్రామంలో ఈ సర్పంచ్ లక్ష్యం నుండి దగ్గర దగ్గర 95% పనులు పూర్తి చేసినాడు. మా సర్పంచ్కి మేము అందరం రుణపడి ఉంటాం. మా సర్పంచ్ అయ్యబట్టే ఊరంతా డెవలప్ అయింది. సర్పంచ్ సెలవు ఉండాలి. గ్రామ సర్పంచ్ ఆంజనేయులు గారు మా గ్రామ అభివృద్ధికి బాగా కృషి చేయడం జరిగింది. అలాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఊరు మంచి అభివృద్ధి అయింది. రవీంద్రరావు సర్పంచ్ అన్ని పనులు మంచిగానే నడిచినాయి. రవి దోసా దేవలన, మా సర్పంచ్ దేవలన, మా ఊళ్ళో పనులు మంచిగా జరుగుతున్నాయి. నీళ్ళ కరువు లేకుండా అయితే తూతుండు. రవీంద్రరావు సార్ గారు చేయబట్టి అనుకోని పనులు కూడా జరిగినాయి మా ఊళ్ళో. సర్పంచ్ మంచిగా చేసింది. ఈ సర్పంచ్ అయితే మాకైతే అనుకూలంగా అన్ని పనులు చేసిండు. బాగున్నావా? బాగున్నాండి. ఈ మన ఊరు ఎట్లుంది? మంచిగా చేసినా ఊళ్ళు? మంచిగానే చేసిండే ఈ సర్పంచ్ అయితే. మరి ఎట్లుందంటే నాన్నపేట రోడ్డు చేసిండు, ఇంకొక రోడ్డు చేసిండు, చెరువు కాకతీయ చెరువు తీసిండు, పాడి కోసం ఆ రోడ్డు పోసిండు. అలవాటు అయిపోతుంది, ఇక రెండు రోజులు అయిపోతుంది. ఇది నల్లా కూడా ప్రతి నుంచి నల్లా ఇచ్చింది. స్కూల్ ఏమి ఇబ్బంది లేదు. మన గురలగొంది అభివృద్ధికి కారణాలు ఏంటో ఒకసారి ఎంపీటీసీ మాటలో కూడా ఒకసారి విందాం. సార్ నమస్తే. మా గ్రామ అభివృద్ధికి ముఖ్యంగా మంత్రి హరీష్ రావు సార్ గారు, మరియు రవీంద్రరావు గారు, ఎస్పీజీ గ్రానైట్ కంపెనీ కర్మయ్య గారు, మరియు రాయి గంగారాం, మరియు మా ఊళ్ళో ఉన్న ఎంప్లాయీస్ యూనియన్, మా గ్రామ సర్పంచ్, నేను, మా ఉప సర్పంచ్, మా వార్డు సభ్యుడు, మా గ్రామ ప్రజలు. ఇట్లాపొట్టు గుర్లోనికి బీటీ రోడ్డు పోసిర్రు, మరియు నాండ్రపెట్టు గుర్లోనికి బీటీ రోడ్డు పోసిర్రు. గల్లీ గల్లీ సీసీ రోడ్డు పోయడం జరిగింది. అదే కాకుండా మాకు ఈ ఎస్వీజీ రవీంద్రరావు గ్రానైట్ కంపెనీ వారు మాకు వాటర్ ప్లాంటు, మరియు గ్రంథాలయం, మరియు సీసీ కెమెరా, మరియు వైఫై, అదే కాకుండా మాకు ఇక్కడ రైతు బజార్ నిర్మించడం జరిగింది. అదే కాకుండా మాకు రాయి గంగారాం డీజిల్ క్లాస్ కూడా మాకు ఇక్కడ నిర్మించారు. గుర్రాలగొంది అభివృద్ధికి కారణాలు, గుర్రాలగొంది అభివృద్ధికి కారణమైన వ్యక్తులు ఎవరో ఒకసారి గ్రామ సర్పంచ్ని అడిగి తెలుసుకుందాం. రండి. నమస్కారం సార్. సార్, మీ గ్రామకు అభివృద్ధికి కారణమైన వ్యక్తులు ఎవరు ఒకసారి చెప్తారా? మా గ్రామానికి అభివృద్ధి ముందుండంలో ముఖ్యంగా గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు, మరియు వారి చొరవ వల్ల ఏదైతే 2015 మా పెద్దరాయన చెరువు డాక్టర్ దిక్షణ కాకతీయ భాగంగా కొన్ని చెరువులు అడాప్ట్ తీసుకున్న ప్రభుత్వం చెప్పిన వెంటనే గౌరవ మంత్రి గారు మా గ్రామానికి పరిచయం చేసిన వ్యక్తి రవీంద్రరావు గారు. వారి సహకారంతో అప్పుడు అలా మా స్మశాన వర్తి కానీ, వారు ఇప్పుడు నిర్మించిన ఏదైతే లైబ్రరీ ఉంది, ఇప్పుడు నిర్మించబోతున్న వాటర్ ఫ్రంట్ నిర్మించుకున్నాం వాళ్ళ సహకారంతో, అంటే ఇప్పుడు ఓపెన్ జిమ్ కూడా నిర్మించుకోబోతున్నాం వాళ్ళ సహకారంతో, సిసి కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది విలేజ్లో. వేరే విలేజ్కి పోకుండా ఇక్కడనే చదువుకోవడం వల్ల మా దగ్గర విద్యా అభివృద్ధి బాగా పెరగడం జరిగింది. అందుకే మా వాళ్ళే చాలా ఉద్యోగస్తులు విద్యావంతులు చాలా ఉన్నారు. వారి సహకారంతో మరియు గ్రామ ప్రజల సహకారంతో మేము ఏ చేసినా ఏ పని చేసినా గ్రామ ప్రజల కొరకు చేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు చూసి గమనించి ఇది చేస్తే బాగుంటుందంటే ప్రతి విషయంలో మాకు సహకరించి మా విన్నట్టు ప్రజల సహకారం, ఏ పని చేసినా ప్రజల సహకారం లేకపోతే ఏది కూడా చేయలేము. మీరు చూస్తూ ఉన్నారు ఇప్పుడు శ్మశాన వాటిక 10,000 మొక్కలు పెట్టి ఈరోజు దాదాపు ఒక్క చెట్టు కూడా ఎండిపోకుండా మంచి బృందావనం లాగా పెంచడం జరిగింది. దాదాపు 1,500 to 2,000 గ్రామాల సర్పంచులు, వివిధ శాఖల అధికారులు, మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు గ్రామాన్ని చూసి సంతోషించడం జరిగింది. ముఖ్యంగా శ్మశాన వాటిక కానీ, గోదాం కానీ, ఆ గోదాం డబుల్ బెడ్రూమ్ నిర్మాణం కానీ, ఫంక్షనల్ కానీ, ఇంకా లైబ్రరీ కానీ, వాటర్ ప్లాంట్ కానీ, ఏదైనా కానీ మొత్తం ప్రజలకు సహకారంతో చేయగలిగినాం. అన్ని సంక్షేమ పథకాలు కూడా మా గ్రామంలో ముందు వరుస కానీ, విజయస్సులో కానీ, చెట్ల పెంపకంలో కానీ,
మన వెంకుడు గుంతల తవ్వకంలో కానీ, ఏదైతే మరుగుదొడ్ల నిర్మాణంలో కానీ, అన్ని విషయాలలో మేము ముందుండి ఒక మండలంలో చిన్నకోట మాకు పాత మండలం చిన్నకోట మండలం ఇప్పుడు కొత్తగా అడ్డుపెట్టి రోజులు వచ్చింది. పాత మండలంలో ఏ గ్రామం ముందు ఫస్ట్ పనులు జరుగుతూ ఉన్నాయంటే గురాలగొంది పేరే వినిపిస్తూ ఉన్నది. మీరు కూడా ప్రజలు కూడా అనుకుంటున్నారు. భవిష్యత్తులో ఇతర సర్పంచులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఏం చేసినా కానీ ఒడ్డెత్తిపోకూడదు, పోకుండా ప్రజల సహకారం ఉంటే ఎవరైనా చేయగలుగుతాం. మా స్కూల్ మా గుర్రాలగొండ అంటే నాకు చాలా ఇష్టం. మా గుర్రాలగొండ అంటే అందరికి ఇష్టం. వి లవ్ గుర్రాలగొండ. ఐ లవ్ గుర్రాలగొండ. వి 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 లవ్ గుర్రాలగొండ. చూసారు కదండి గుర్రాలగొండ అభివృద్ధికి కారణాలు ఏంటో. ఇలాగే దేశంలో ఉన్న ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గుడ్ బై.